స్కాలర్షిప్ లతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? మీ డాక్టర్ కళ ఒక నియోతోనే సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నేను జనరల్గా ఒక స్టోరీ పని మీద వచ్చానమాట. సరే స్టోరీ చేసుకుని రిటర్న్ అవుతున్నాను. సో వెళ్ళేటప్పుడైతే నాకు ఈ టోల్ గేట్ కనిపించలేదు, బట్ వచ్చేసరికి టోల్గేట్తో పాటు ఇగో చూసారు కదా ఇంతమంది బుడంకాయలు కనబడ్డారనమాట. సో ఆపారు. జనరల్గా ఎందుకు రా ఆపారని అడిగితే వినాయక చవితి వచ్చేస్తుంది కదా, మాకు చందా కావాలి అని అడిగారు. సో జనరల్గా మనం టోల్ గేట్స్ని చాలా వరకు చూసుంటాము, కానీ ఇగోండి ఇలాంటి పిల్లలు పెట్టిన టోల్ గేట్ని మాత్రం ఎంతవరకు నేను చూడలేదు. టోల్ గేట్ పెట్టారు కదా, ఎవరిది ఐడియా చెప్పు? సిక్స్త్ క్లాస్. ఎందుకు ఇలా పెట్టి అడగాలనిపించింది? వినాయకుడికి చందా. మామూలుగా అడిగితే కొంతమంది ఆపట్లేదు అని చెప్పి మీరు ఇలా పెట్టారు. ఏం చేస్తారు ఈ డబ్బులు కలెక్ట్ చేసిన దాంతో? డబ్బులు ఊరు మ్యాన్కి గణేష్ని ఊరేగిస్తారా? సో ఇది యాక్చువల్లీ ఒడిస్సా అనమాట. సో గంజాం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఆ విలేజ్, అందుకు పిల్లలకి సగం తెలుగు వచ్చు సగం ఒడియా అనమాట. కాబట్టి కంప్లీట్గా తెలుగులో మాట్లాడలేకపోతున్నారు. సో వినాయకుని ఊరేగించడం కోసం మీరు ఈ చందాలన్నీ కలెక్ట్ చేస్తారు. ఇంతవరకు ఎంత కలెక్ట్ అయింది? 1000 రూపాయలు కలెక్ట్ చేసేసారు. అబ్బా, ఇంకా బోల్డ్ టైం ఉంది, అప్పుడే వీళ్ళు 1000 రూపాయలు కలెక్ట్ చేసేసారంట. అయితే ఏం చేస్తారు, ఏమేమి కొంటారు వినాయకుడికి? అన్ని కొంటాం. ఓకే, దీన్ని 15 వేస్తారా వినాయకుడికి? చేసేస్తారు పూజ? పూజని కూడా పిలుస్తారు? పూజారి. పూజారి వస్తాడు మీ పూజకి? మీరే పెడతారా లేదా మీ పెద్దోళ్ళు ఎవరైనా వస్తారా? చూసారు కదా, క్యాజువల్గా నేను వచ్చానమాట. నాకు వీళ్ళ పద్ధతి నచ్చి చేశాను. యాక్చువల్లీ ప్రతి విలేజ్లో చందాలు అడుగుతారని తెలుసు మనకి, కానీ వీళ్ళు మాత్రం చూసారు కదా ఒక చిన్న కర్రని వాళ్ళు కట్టేసుకుని. జనరల్గా అయితే వెహికల్స్ ఆపట్లేదు లేదా అడిగితే ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు కర్రను కట్టారనమాట. ఎవరు వెహికల్ రావాలి అన్నా సరే ఈ కర్ర నుంచి దాటి రావాలి కాబట్టి వీళ్ళు అక్కడ కొండి అక్కడ ఒక రాయి కట్టారు, ఆగొండ రాయికి ఒక తాడు కట్టారనమాట. సో అక్కడ కొన్ని నిల్చి ఉంటాడు, వీళ్ళేమో వచ్చిన వాళ్ళకి చందా అడుగుతారనమాట. సో చందా ఎవరైతే ఇస్తారో అప్పుడు వాళ్ళు ఊరికే కర్ర ఎత్తుతామని చెప్తున్నారు. ఇష్టపడితే ఇస్తారు, లేదంటే లేదంటే. చూసారు కదా, నిజంగా పిల్లలు ఏం చేసినా అసలు క్యూట్గా ఉంటుంది కదా. సో వీళ్ళని చూస్తే నాకు అదే అనిపించింది, సరే మీ అందరితో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చేశాను. సో జనరల్గా ఈ కర్రకి వీళ్ళు ఓకే ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వలేదు అనుకుంటే డిమాండ్ చేయకుండా విడిచిపెట్టేస్తారంట. మరి ఈ బుడంకాయలు ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 1000 రూపీస్ అంటే ఇంకా చందా. వినాయక చవితికి మనకి చాలా డేస్ టైం ఉంది, ఇంకా 1 మంత్ ఉంది. 1 మంత్ బిఫోరే వీళ్ళు 1000 కలెక్ట్ చేశారంట. సో ఇంకా ఈ కలెక్ట్ చేస్తుంది మనీతో చక్కగా వినాయకుడిని ఊరేగిస్తామని చెప్తున్నారు. రేమ నేను నీకు ఇప్పుడు చందా ఇస్తాను కదా, నాకు ప్రసాదం ఇస్తారా? జనరల్గా చందా ఇచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి కదా, మరి నాకు ఎక్కడికి ప్రసాదం పంపిస్తావు? భోజనాలకు మళ్ళీ నేను రావాలా? నాకు ప్రసాదం పంపివా మా ఇంటికి? పంపిస్తా. ఎక్కడికి? నా అడ్రస్ తెలుసా? తెలీదు. శ్రీకాకుళం పంపించాలి. అక్క నువ్వు భోజనాలకు రా, నువ్వు పైసలు ఇచ్చిన వల్ల నీకు ప్రసాదం ఇస్తాము. ప్రసాదం ఇస్తారా? రే ప్రతి సంవత్సరం ఇలాగే టోల్ గేట్ పెడతారా, లేదా ఈ సంవత్సరం క్రియేటివిటీగా కొత్తగా థింక్ చేస్తారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే టోల్ గేట్ పెడతారా? ఐడియా ఎవరిది? శివోడిది. శివోడు అంటే నువ్వా? సో నీకెందుకు వచ్చింది ఈ ఐడియా? ఊరు మన పైసలు ఇస్తాం మళ్ళీ. ఊరికి నా పైసలు ఇవ్వట్లేదు, ఇలా పెడితే. సో ఇప్పటి వరకు బాగానే ఇచ్చారు, తిట్టట్లేదా ఎవరు? ఎందుకు ఇలా పెట్టారు? నో పైసలు ఆడి దేవుడికి పైసలు ఆడి దేవుడి కోసమే కాబట్టి ఎవరేం అనట్లేదు. నచ్చితే ఇస్తున్నారు లేదంటే? లేదు. చందా ఇచ్చి ప్రసాదం పంపించండి అంటే శ్రీకాకుళం పంపిస్తారంట. పాప మళ్ళీ శ్రీకాకుళం రావాలంటే నేను ఇచ్చిన దానికంటే 3x అమౌంట్ పెట్టుకొని అక్కడికి రావాలి. సో ఏమొద్దు కానీ పూజ చేసేటప్పుడు మంచిగా పూజ చేయండి. సో యస్, చాలా సార్ ఫన్నీగా అనిపించి మీ అందరికీ చూపిద్దామని ఒక చిన్న ట్రయల్ అయితే చేశాను. సో ఐ హోప్ మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉంటాయి కదా. చాలా వరకు మనం కూడా చిన్నప్పుడు ఇలా వీధిలో వెళ్ళే వాళ్ళకి లేదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఆపి మరీ వినాయక చవితి చందాలు అడుగుతూ ఉండేవాళ్ళము. సో పిల్లలు కాబట్టి మరి కాస్త క్రియేటివిటీగా థింక్ చేసి ఇవ్వండి, చిన్న బేబీ టోల్ గేట్ని కూడా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. సో ఇది కన్ఫర్మ్ మస్ట్ అండ్ షూడ్ అయితే డిమాండ్ చేయరు కానీ, సో వచ్చేవాళ్ళు ఒకసారి ఇక్కడ ఆగాలి, డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న ట్రయల్ అయితే చేశారు. ఐ హోప్ ఈ వీడియోని చూసాక మీరు కూడా నవ్వుకొని ఉంటారు నాలాగే. సో వీళ్ళందరూ కూడా మంచిగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని మనం కూడా కోరుకుందాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.